హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ భాగ్య లక్ష్మి కటకం. ఫ్రెండ్స్, నేను ఈరోజు కర్రీ వండుతున్నాను. ఏం కర్రీ అంటారా, చికెన్ వంకాయ కర్రీ వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, వంకాయ చికెన్ వండుతున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రెండు కలిపేసి వండుతున్నాను ఫ్రెండ్స్, బాగుంటుంది. కొంచెం వంకాయ కర్రీకి మనం వాటర్ వేయకుండా నూనెలోనే మగ్గియాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ తీసుకుంటేనే మనకి వంకాయ కర్రీ చాలా టేస్ట్. నూనె వేడెక్కింది కదా, అందులో ఉల్లిపాయలు, ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. నాలుగు పచ్చిమిర్చి వేద్దాం. గరిట పెట్టి తిప్పుకుందాం. అల్లవెల్లి పేస్ట్ వేసుకుందాం, సగం స్పూన్. పావు కేజీ చికెన్, పావు కేజీ వంకాయలు. కొద్దిగా వేగిన తర్వాత మనం పసుపు వేసుకుందాం. సగం స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ చికెన్ వేసుకుందాం, తర్వాత వంకాయ వేసుకుందాం. వంకాయ ఏంటంటే కొంచెం సున్నితం కాబట్టి తొందరగా అది ఫ్రై అయిపోతుంది, మగ్గిపోతుంది. కాబట్టి మనం ఫస్ట్గా చికెన్ వేసుకుందాం. చక్కగా నీట్గా కలుపుకొని మనం ఇందులోనే ఉప్పు వేస్తే ఏంటంటే మనకి ముక్కలకు పడుతుంది. మనం ముందుగానే ఉప్పు వేస్తామనుకోండి, చికెన్లో ఉప్పు వేస్తే ముక్కలకి ఉప్పు పట్టి ముక్క మనం తిన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అలా కాదంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా తెలుస్తుంది కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా మగ్గేదాకా మనం మూత పెట్టేసుకుందాం. చింటూ మూత అయినా ఒకసారి కొంచెం సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. మరి హెవీగా పెడితే మనకు చికెన్ అనేది మాడిపోతుంది కదా, దాని గురించి కొద్దిగా స్లోగా పెట్టుకుందాం పోయి. ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి, చూడండి చక్కగా మగ్గిపోయింది. మా అమ్మాయి లేదు ఫ్రెండ్స్, కాలేజ్కి వెళ్ళింది, వీడియోస్ తీయడానికి లేదు. నేనే స్టాండ్ పెట్టుకొని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది కదా, ఇందులో ఇప్పుడు వంకాయ వేసుకుందాం. వంకాయలు చూసుకొని జాగ్రత్తగా కొయ్యండి, ఎందుకంటే పుచ్చులు బాగా ఉంటాయి. చాలా జాగ్రత్త. ఇప్పుడు మొత్తం చక్కగా నీట్గా కలిపేసుకుందాం. నిదానంగా కలుపుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే పొయ్యి దగ్గర మనం వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, చేస్తేనే మనకి మంచిది. మనకు మంచిది, మన ఫ్యామిలీ వాళ్ళకి మంచిది. మనకి ఏమన్నా అయితే మన ఫ్యామిలీ వాళ్ళు కూడా తట్టుకోలేరు కదా, దాని గురించి. మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుందాం. పొయ్యి హైలో పెట్టుకుందాం. కొద్దిగా జామకాయ తింటున్నాను ఫ్రెండ్స్, జామకాయ ఇచ్చారు మా అబ్బాయి. ఇందులో ఉప్పు కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క జామకాయ తింటే మనం రెండు యాపిల్లు తిన్నంత అంట, అందుకే జామకాయ తినండి. షుగర్ వాళ్ళు కానీ చాలా మంచిదంట, షుగర్ వాళ్ళు కూడా బాగా తింటారంట, నాకు తెలియదు. ప్రస్తుతానికి మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అదే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం, చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో చింటూ టీ వేపు కాసేపు. కారం వేసుకుందాం ఫ్రెండ్స్,
వంకాయ కూరలో మనం కారం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉండదు, టేస్ట్ మారిపోయింది కారం ఎక్కువ అయ్యేసరికి. ఇందులోనే టమాటో వేసుకున్నాం. ఇప్పుడు ఇది చక్కగా కలిపేసుకున్నాం. వంకాయ కూరలో అనేది మనకు చికెన్లో అనేది కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఈ వంకాయ కూరలో అనేది కర్రీలో కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది. కానీ నేను మీడియంగా వేసాను, ఒక స్పూన్ సగం వేసాను, సరిపోతుంది, కరెక్ట్ సరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి, మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టుకుంటే అప్పుడు ఆవిరి అనేది బయటికి రాకుండా లోపలే చక్కగా కర్రీ బాగా ఉడుకుద్ది. చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అయింది ఒకసారి చూడండి. చక్కగా మగ్గిపోయింది కర్రీ, ఎంత గుజ్జు గుజ్జు. అస్సలు వంకాయ కూర అంటే మటన్ చికెన్ అవసరం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ వంకాయ కూర అంటే అంత టేస్టీగా ఉంటుంది. చక్కగా ఉడికిపోయింది, కాలుతుంది, ఒక్కసారి చూద్దాం. చూడండి చక్కగా ఉడికిపోయింది. మనం చికెన్ కూడా చూద్దాం ఫ్రెండ్, చికెన్ ఉడికిందో లేదో చికెన్ కూడా చూద్దాం. ఇదిగోండి ముక్క వేరుగా అయింది, అంటే చికెన్ కూడా ఉడికిపోయింది మనకి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేద్దాం. కొద్దిగా ఘాటు ఉంటే మరీ బాగోదు, కొద్దిగా వేద్దాం. ఇందులోనే చికెన్ మసాలా, కొద్దిగా చికెన్ మసాలా హాఫ్ స్పూన్. ఫ్రెండ్స్ మనము వంట చేసేటప్పుడంట గరిటెని ఇలా 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 కొట్టకూడదంట, కొడితే మంచిది కాదంట, కొట్టకూడదంట. మంచిది కాదో దేనికో తెలియదు కానీ గరిటెని మనం అన్నం కానీ కూర కానీ వండేటప్పుడు ఇలా కొట్టకూడదు, గుర్తుంచుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఒక్క నిమిషం ఆగండి. యాపిల్ పండ్లు దానిమ్మ పళ్ళు తెచ్చిస్తారు ఫ్రెండ్స్ మాకు ఇంటి దగ్గర ఒక ఆయన, ఆయన పిలుస్తున్నాడు. 10 మినిట్స్ తర్వాత మనం స్టవ్ కట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. అంతా బాగుండాలి, అందులో నేను ఉండాలి. నన్ను మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్. బాయ్.